ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ జై లవకుస. ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ ని శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ని చూసిన నందమూరి అభిమానుల ఆనందానికి హద్దే లేదు. ఒక్కసారిగా ఆ వీడియో వైరల్ అయింది, మంచి ట్రెండింగ్ లో ఉంది. టైటిల్ తోనే మంచి పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసిన జై లవకుస సినిమాని అతి త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు ట్రై చేస్తున్నారు. ఈ సినిమాలో విలన్ గా ఓ కన్నడ హీరో నటిస్తున్నాడంటూ అతని గురించి డిస్కషన్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చాలా హాట్ హాట్ గా జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో విలన్ రోల్ కి కన్నడ కాంట్రవర్సిల్ హీరో దునియా విజయ్ తీసుకున్నట్టు సమాచారం. ఇంతకీ ఈ దునియా విజయ్ ఎవరో గుర్తుందా? లాస్ట్ ఇయర్ ఒక సినిమా క్లైమాక్స్ షూటింగ్ లో భాగంగా ఇద్దరు నటులు నదిలో కొట్టుకుపోయి చనిపోయిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా హీరోనే దునియా విజయ్. ఆ సంఘటనపై తీవ్రంగా స్పందించిన కన్నడ ఇండస్ట్రీ హీరో దునియా విజయ్ పై నిషేధాన్ని విధించింది. అతన్ని ఎన్టీఆర్ సినిమాకి విలన్ గా తీసుకోవడంపై చర్చ మొదలైంది. ఎందుకంటే తెలుగు సినిమాలు కర్ణాటకలో కూడా అత్యధిక థియేటర్లో రిలీజ్ అవుతాయి. మన సినిమాలకు అక్కడ వచ్చే కలెక్షన్స్ కూడా ఎక్కువే. అందులోనూ స్టార్ హీరోల సినిమాలంటే ఆ కలెక్షన్లు మరింత ఎక్కువగా ఉంటాయి. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా కూడా కర్ణాటక స్టేట్ లో భారీగా రిలీజ్ అవడం ఖాయం. మరి అక్కడ బ్యాన్ విధించిన నటుడిని తెలుగులో తీసుకోవడం పట్ల కన్నడ సినీ ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుంది? జై లవకుస చిత్రం కలెక్షన్లపై ఆ ప్రభావం పడే అవకాశం ఉందా అనేది చూడాలి. హాయ్, దిస్ ఇస్ రుక్ష. టు వాచ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఆఫ్ ఇండియా గ్లేడ్, సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.